అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎదుట ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు పాప పుడితే ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారని, విడాకులు ఇవ్వాలని బలవంతం చేస్తున్నారని దిక్కుతోచిన స్థితిలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ను కలిసి తన సోదరునితో కలిసి వచ్చి ఫిర్యాదు చేసింది. ధర్మవరానికి చెందిన గుణశేఖర్ తో 2 ఏళ్ల క్రితం రాజశ్రీకి వివాహమైంది. ప్రస్తుతం ఆ దంపతులకు 10 నెలల పాప ఉంది. పాప పుట్టినప్పటి నుంచి అత్తింటి వారు తనను ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని పేర్కొంది. విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారని, లేదంటే అదనపు కట్నం తీసుకురావాలని బలవంతం చేస్తున్నారని వాపోయింది. తనను తన బిడ్డను చంపబోయారని, వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వేడుకుంది. నా పేరు రాజశ్రీ. నాకు పెళ్ళై 16 నెలలు అవుతుంది. నేను కట్నం బంగారు ఎక్కువ తేలేదనేసి మా అత్తగారింట్లో చాలా హింసించినారు. ఎప్పుడు నైట్లో నువ్వు ఇండ్లు దాటి మాట్లాడు, నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు అనేసి చాలా హింసించినారు. భోజనం కూడా పెట్టేవాళ్ళు కాస్త నేను ప్రెగ్నెంట్ అప్పుడు. నాకు ఆడపిల్ల పుట్టిందనేసి హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయినారు. నువ్వు మాకు వద్దు అని డెలివరీ అయిన తర్వాత నాకు నోటీస్ పంపిస్తారు కోర్టు నుండి. నాకు ఇష్టం లేదు, నేను విడాకులు ఇవ్వను అని చెప్తే ఇంటి దగ్గరికే వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించినారు సార్. నేను బయటికి వెళ్తుండగా నా చేతి మీద కూడా గాయం చేసినారు. నాకు రక్షణ కల్పించండి సార్, దయచేసి.